వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కళ్యాణి బిర్యానీ. సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీడియం ఫ్లేమ్లో ఒక ప్యాన్ వేడి చేసి 6 స్పూన్ల నూనె, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాల పాటు వేయించాలి. కడిగిన 1/2 కిలో చికెన్ ముక్కలు వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. మసాలా కారం ముక్కలకు బాగా పట్టే వరకు 1 నిమిషం పాటు వేయించాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 కప్ టమోటా ముక్కలు వేసి బాగా కలపాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. 2 పచ్చిమిర్చి, 1 కప్ పుదీనా కొత్తిమీర వేసి బాగా కలపాలి. 1 కప్ కొట్టిన పెరుగు వేసి కలపాలి. 1/2 కప్పు నీళ్లు వేసి ఒకసారి కలిపి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. 1 స్పూన్ నిమ్మరసం వేసి కూర గట్టిపడేంత వరకు ఉడకనివ్వాలి. ఆలోపు 1 కిలో బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు కడిగి 1/2 గంట సేపు బియ్యం నానబెట్టుకోవాలి. 1 ప్యాన్లో 8 గ్లాసుల నీళ్లు, 1 స్పూన్ జీరా, 2 బిర్యానీ ఆకు, 3 చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ పువ్వు, 2 యాలకులు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నిమ్మరసం వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకొని ఒకసారి కలపాలి. 3/4 శాతం బియ్యాన్ని ఉడికించుకోవాలి. 1/4 శాతం నీళ్లు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే బియ్యాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా బియ్యం గుజ్జులా అయిపోతుంది. చికెన్లోని మసాలా గట్టిపడిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఉడికించుకున్న బియ్యాన్ని లేయర్స్లా వేసుకోవాలి. బియ్యం పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా 2 స్పూన్ల నెయ్యి వేయాలి. 4 చిటికెడు లెమనెల్లో ఫుడ్ కలర్, 2 స్పూన్ల నీళ్ళల్లో కలిపి అక్కడక్కడ బియ్యం పైన చల్లుకోవాలి. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసి పాన్ కింద 1 పెనం పెట్టి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. వేడి కళ్యాణి బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి కలపాలి లేదా అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. వేడి కళ్యాణి బిర్యానీ 1 ప్లేట్లో తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ కబ్సా, ఎగ్ని పలావ్, పర్దా బిర్యానీ, చికెన్ బండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు నా రెసిపీ నచ్చినట్టు